నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్. అంబేద్కర్ విగ్రహం స్మృతివనం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయండి, అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం. గతంలో ఉద్యోగ సంఘాలను రాజకీయాలకు వాడుకున్నారు, టీడీపీపై మండిపడ్డ సజ్జల. బిడ్డింగ్ విధానంలో వైద్య నిపుణులను నియమిస్తున్నాం, మంత్రి విడుదల రజని ప్రకటన. విశాఖలో ఘనంగా ప్రారంభమైన ఇన్ఫినిటీ సమ్మిట్ 2023, కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ప్రశంసలు. టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు, హెచ్డీపీపీ ఎస్విబిసి కార్యనిర్వాహక సమావేశంలో నిర్ణయం. రాష్ట్రంలో 3.5 సంవత్సరాలుగా సైకో పాలన చూస్తున్నాం, టీడీపీ నేతలు నారా లోకేష్ ప్రకటన. వైసీపీ అంటే అరాచకం, దుర్మార్గం, దౌర్జన్యం, కర్నూలు సమావేశంలో జనసేన నేత నాగబాబు వెల్లడి. తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడులు, మంత్రి కేటీఆర్ వెల్లడి. పరిశోధనల ఫలితాలు సామాన్య ప్రజలకు చేరాలి, గవర్నర్ తమిళసై ప్రకటన. మొక్కలు నాటి భావితరాలకు మంచి భవిష్యత్ ఇద్దాం, మంత్రి హరీష్రావు పిలుపు. ప్రపంచ పర్యాటకుల స్వర్గధామం తెలంగాణ, మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. తెలంగాణ టీచర్లకు గుడ్ న్యూస్, 27 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు 30 రోజుల్లో ముగియనున్న ప్రక్రియ, షెడ్యూల్ విడుదలకు మంత్రి సబిత ఆదేశం. ఏసీపీ వలలో ఇంజనీరింగ్ అధికారులు లంచం తీసుకుంటూ ఏటూరు నాగారం ఐటీడీఏ డీఈఈ ఏఈలు. బీజేపీ పాలనపై బీఆర్ఎస్ ధర్మ యుద్ధం, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటన. అక్రమ కట్టడాలను రాత్రికి రాత్రే తొలగించడం సాధ్యం కాదు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. వేగవంతంగా అభివృద్ధి ఉపాధిని సృష్టిస్తుంది, ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోటి లింగాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, 5 దుర్మరణం. నంద్యాల రహదారిపై పెద్ద పులి కలకలం, అప్రమత్తమైన అటవీ అధికార బృందం. హైదరాబాద్ ఇఫ్లూ యూనివర్సిటీలో విషాదం, బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి. కేరళలో ఘోర అగ్ని ప్రమాదం, పలువురికి గాయాలు. జమ్మూ కాశ్మీర్ కథువా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి లోయలో పడిపోయిన మినీ బస్సు.